సో వెల్కమ్ టు కేజీ టు పీజీఎల్ఎస్ యూట్యూబ్ ఛానల్. సో మనకి ఆంధ్రప్రదేశ్లో ఆగస్టులో రెగ్యులర్ అండ్ సప్లిమెంటరీ పరీక్షలు అయితే ఉన్నాయన్నమాట. సో వీడియో ఇన్ఫర్మేషన్లకు వెళ్లే ముందు ఖచ్చితంగా మీరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, చాలా మందికి ఉపయోగపడుతుంది అన్నమాట. సో అదేవిధంగా కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్, అదేవిధంగా ట్విట్టర్ లింక్స్ అయితే ఉన్నాయి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా మాట్లాడవచ్చు. మా టీం అయితే ఖచ్చితంగా అయితే మీకైతే రిప్లైస్ అయితే ఇస్తుంది అన్నమాట. సో ఇక మెయిన్ టాపిక్లోకి వెళ్ళినట్టయితే ఆగస్టులో పీజీ రెగ్యులర్ అండ్ సప్లిమెంటరీ పరీక్షలు. సో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ పరిధిలోని పీజీ రెగ్యులర్ అండ్ సప్లిమెంటరీ పరీక్షలను ఆగస్టులో అయితే వీళ్ళైతే నిర్వహిస్తున్నారన్నమాట. సో వీటికి హాజరయ్యే విద్యార్థులు ఈ నెల 16వ తేదీలోపు అయితే ఫీజులు అయితే చెల్లించాలి. సో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పరిధికి ఉన్నారు కదా, సో ఎవరైతే ఏఎన్యూ యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులు ఉన్నారో ఈ నెల 16వ తేదీలోపు అయితే వీళ్ళైతే ఫీజులు అయితే చెల్లించాలి. సో ఒక రోజు లేదైతే 100 రూపాయల రుసుము అయితే ఉంటుందన్నమాట. సో పరీక్షల నిర్వహణ అధికారి ఉషారాయణ గారు అయితే తెలపడం అయితే జరిగిందనమాట. సో ఎంఏ, ఎంఎస్సీ, ఎంకామ్, ఎంఈడి, ఎంహెచ్ఆర్ఎం, ఎంబీఏ అన్ని విభాగాలు కూడా ఎంసీఏ, ఎంఎల్ఎస్, ఐసీ, ఎంటెక్, బయోటెక్నాలజీ, ఎంఎస్సీ నానో టెక్నాలజీ కోర్సులు కూడా ఆగస్టు 6 నుంచి అయితే పరీక్షలు అయితే నిర్వహిస్తున్నారన్నమాట. సో మరిన్ని వివరాలకు విశ్వవిద్యాలయ వెబ్సైట్లో అయితే ఉంచామనైతే ఉషారాణి గారు అయితే తెలపడం అయితే జరిగిందనమాట. సో ఎగ్జామ్ సంబంధించిన టైం టేబుల్స్ కూడా మీకైతే ఉంటాయన్నమాట. సో మెయిన్ వెబ్సైట్ అయితే మీరు ఓపెన్ చేసి చూస్తే మీకైతే ఖచ్చితంగా కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. సో మరి ఓపెన్ చేసి మీరైతే ఆ టైం టేబుల్స్ని అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో వచ్చే నెల 6 తారీఖు నుంచి అయితే మనకైతే ఎగ్జామ్స్ అనేది ప్రారంభం అవుతున్నాయి పీజీ సంబంధించి రెగ్యులర్ అండ్ సప్లిమెంటరీ విద్యార్థులకు. మనకి వచ్చే నెల 6 తారీఖు నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయి. ఇంకేంటంటే సో ఈ నెల 16వ తేదీలోపు మీరు ఫీజులు అయితే చెల్లించండి, ఓకేనా. సో ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఖచ్చితంగా వీడియోని లైక్ చేస్తే మీకు కాకపోయినా వేరే స్టూడెంట్స్కి అయితే ఖచ్చితంగా ఈ వీడియో అయితే ఉపయోగపడుతుంది అన్నమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే, ఆల్ ది బెస్ట్, జై హింద్.